నమస్కారం శంకరాచార్య గారు. నమస్కారం జగన్నాథం గారు. రండి కూర్చోండి. మరి ఒక సహాయం అడగాలని వచ్చాను. సహాయం అయితే అడగక్కర్లేదు, చెప్పి చేయించుకోవచ్చు. ఏమీ లేదు, మోదుగులపాలెంలో మా మిత్రుడు పెళ్లి, దాన్ని మహానుభావులైన తమరి చేతి మీదుగా జరిపించాలని నా అభిలాష. కనుక తమరు కాదనకుండా సాయంకాలం వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి రావాలి. దైవ కార్యం తర్వాత మహత్కార్యం పెళ్లి జరిపించడమే. ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది, తప్పకుండా వెళ్తాను. కానీ ఏమిటో చెప్పండి. సాయంకాలం అమ్మవారి పూజ జరపడం నాందే ఉంది. ఈ ఒక్క రాత్రికి మీ అబ్బాయి అమ్మవారి పూజ చేయటం నాకు వచ్చుగా. ఆ తండ్రికి తగ్గ కొడుకు. అలాగే జగన్నాథం గారు, నాకేం అభ్యంతరం లేదు, నేను వెళ్తాను. అయితే సాయంకాలం బండి పంపిస్తాను, తమ ఆ బండిలోనే ఉదయం తిరిగి రావచ్చు. మరి వెళ్తానా ఇప్పుడు? ఎందుకండి, మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, తీసుకోండి తీసుకోండి. నాగరాజన్నా, నేను ఎప్పుడూ ఒంటరిగా అవ్వలేదు. ఈ పుట్టిలోంచి బయటకు వస్తే ఎవరైనా ఏవైనా చేయచ్చు, కనుక ఈ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టే నానుగారితో నేను వెళ్తానమ్మా. వెళ్తానమ్మా. నా బంగారు కదూ, చెప్పిన మాట వినాలి. అసలే ఆ ప్రయాణం రాత్రిపూట నువ్వు నిద్ర కాగలేవమ్మా. అది కాదమ్మా, నీ వెళ్తానమ్మా. పోనీ అది అంతగా అడుగుతుంది, తీసుకెళ్తాను దుర్గా. అది కాదండి, మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ. శ్రమేముంది, బండిలో వెళ్ళి బండిలో రావడం. దారిలో అల్లరి చేసి నాన్నగారిని విసిగించుకో. విసిగించదు కానీ నువ్వు అమ్మని మాత్రం విసిగించుకే. రమ్మరాదా బాబు సూరి, చీకట పడ్డాక గుళ్ళు పూజ చేయడం మర్చిపోకు. అలాగే నాన్నగారు. ఏం పర్వాలేదు, జాగ్రత్త పదమ్మా. జగన్నాథం గారు. అవును, జగమెరిగిన నాథుణ్ణి జగన్నాథం.
చేసేది ఎందుకంటే వీని మంటలు అలాగే